మనకి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అదే నాన్ను కూడా ఆహ్వానించాం. అదే మాదిరి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ గారు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. హేమచంద్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో మొదటి పేరు చెప్పుకోవాలంటే మన హేమచంద్ రాజు గారి పేరు చెప్పుకోవాలి. ఐలు జిల్లా అధ్యక్షులుగా వారు ఉన్నారు. అదే మాదిరి మన ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి, అదే మాదిరి ఐఎంటిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రత్న కుమార్ గారు. మనం కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చాలా మందికి తెలియనటువంటి విషయం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, సాక్ష్యానికి సంబంధించినటువంటి దాన్ని మార్చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఇంకో చట్టం ఉంది. ప్రజలందరికీ నిజమైన న్యాయం జరగడానికి తోడ్పడే చట్టం వచ్చింది. వాళ్ళు అడ్వకేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములై ఆ జూలై 1వ తారీఖున ఇది ప్రకటన చేస్తే 2-3 తారీఖుల్లో చేసినటువంటిది మన తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు. వీరు 95% చట్టంలో పెద్ద మార్పులు ఏం జరగలేదు. చేసింది ఏమన్నా మార్పులు గొంతు కోసేటివి ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేటివి లేవు. వాళ్ళు ఉన్నారు, జీపులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతర రకరకాల రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మరీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ చట్టం గురించి చెప్తున్నారు. అదే మాదిరి హక్కుల గురించి మళ్ళా మాట్లాడేవాళ్ళు సిఐటిఓ ఏఐటిసినో ఐఎంటిసినో ట్రేడ్ యూనియన్, అందుకనే ప్రధానంగా ట్రేడ్ యూనియన్ నాయకులు అందరినీ కూడా ఇక్కడికి పిలవడం అనేది కూడా జరిగింది. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. రేపు ఎవడన్నా ఇది ఫలాంటి తప్పు, ఫలాంటి దాంట్లో అన్యాయం జరిగింది, న్యాయం చేయడానికి నోరెత్తే పరిస్థితి కూడా లేని ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కొంతమంది మాట్లాడతారు. అంత మునుపు రాజద్రోహం చట్టం ఉంటే దాన్ని రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే ఇప్పుడు రాజద్రోహం అనేది పక్కన తీసి ఆ దాన్ని మేమే రాజద్రోహం అనే చట్టాన్ని రద్దు చేశామని చెప్పి దేశద్రోహం అనే పేరు పెట్టి దాంట్లో ఇంకా కఠినమైనటువంటి పద్ధతుల్లో ఆ రోజు పెనుములో వేగతనము మమ్మల్ని కాపాడని మహాప్రభు అంటే పెనుము కాదు మీరు పొయ్యిలో పడుతున్నట్టుగా పొయ్యిలో చేసినటువంటి పద్ధతిలో ఈరోజు చట్టాలు తయారైనాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏంది ఈరోజు దేశంలో ప్రవేశపెట్టబడినటువంటి ఈ చట్టాలు, అది కూడా ఎంత వేగంగానంటే ఆగస్టు నెలలో ప్రపోజ్ చేశారు. పోయిన సంవత్సరం 2024 ఇప్పుడు జూలైలో మనం ఉన్నాం, 2023 ఆగస్టు నెలలో పార్లమెంట్ లో ప్రతిపాదించారు ఈ బిల్లుని ప్రతిపాదించారు. ఆ రోజు పార్లమెంట్ లో ప్రతిపక్షమే లేకుండా ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేసి డిసెంబర్ నాటికి వచ్చేటప్పుడు ఆగస్టు లో ప్రతిపాదన చేశారు. డిసెంబర్ నాటికి వచ్చి చట్టంగా మార్చేశారు. ఎవరు లేకుండా వాళ్ళు కూడా దీని మీద చర్చ జరిగితే మంచిది అని చెప్పి దేశం ముందు లేదంటే సుప్రీంకోర్టుకి పార్లమెంట్కి ప్రభుత్వానికి చెప్పినా ఎవడు వినే పరిస్థితి ఏమి కనపడ్డా. ఇది చాలా గొప్ప చట్టం అని చెప్పి ఈరోజు గట్టిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ సౌండ్ ఎక్కువైపోయి దీంట్లో ఉన్న ప్రమాదాన్ని తక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మన పోటీ వాళ్ళందరికీ అర్థం కావాలంటే దీంట్లో ఎక్స్పర్టిజం ఉన్నటువంటి వాళ్ళు వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో తిరుపతి లాంటి ప్రాంతంలో న్యాయవాదులుగానే చాలా మంది చర్చించటం లేదు, కానీ ట్రేడ్ యూనియన్గా ఇది చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అది దశాబ్దాలు అయినప్పటికీ కూడా చేసినటువంటి చట్టాలు కాబట్టి చట్టాలు మార్పులకు అవసరం అవుతాయి అనేటువంటిది రెండు వీళ్ళు చెప్పింది. సరే, దీన్ని ఆహ్వానించే వాళ్ళు చెప్పేది ఏంటంటే చట్టంలో చాలా మార్పులు జరిగినాయి, మహిళలకి సంబంధించిన నేరాల మీద తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తూ ఉన్నారు, బాలికల మీద జరిగేటువంటి నేరాలకి కూడా తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తూ ఉన్నారు, సత్వర న్యాయం చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విక్టిమ్స్గా ఉన్నటువంటి వాళ్ళు భారతదేశ క్రిమినల్ సిస్టంలో క్రిమినల్ జ్యూరిస్ప్రెన్స్లో విక్టిమ్స్కి పెద్దగా గుర్తింపు లేదు కాబట్టి విక్టిమ్స్కి గుర్తింపు ఇస్తూ ఉన్నారు. పెరిగినటువంటి అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని ఆన్లైన్ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేసేదానికి కూడాను అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే తిరుపతిలో నేరాన్ని కాశ్మీర్లో కూడా క్రైమ్ రిజిస్టర్ చేయొచ్చు, 0 FIR అని వచ్చింది, ఆన్లైన్ FIR వచ్చింది అనేటువంటి అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. ఇదంతా చాలా అభివృద్ధిగా జరుగుతూ ఉన్నది అనేటువంటిది. ఈ అభివృద్ధి అనేటువంటిది నిజమేనా, ఇప్పటికి లేదా, అసలు ఎందుకు ఈ చట్టాలను పేర్లు మార్చి ఇండియా అనే పదం మీద ఏదో కక్ష వహించినట్టుగా ఆ పదం కనపడకూడదు అనేటువంటి దీంట్లో
ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఒకటి నిజంగా బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయా అంటే కాదు అనేటువంటి సమాధానం వస్తుంది. గతంలో ఉన్నటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత పార్లమెంటు వీటికి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేయటం జరిగింది. అనేక లా కమిషన్స్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఆ లా కమిషన్స్ అనేకమైనటువంటి చర్చలు జరిపి మనకున్నటువంటి మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు, పౌర సమాజం యొక్క ఆలోచనలు వీటన్నిటినీ పరిగణించి అనేక మార్పులను సూచించింది. పార్లమెంటు ఈ మూడు చట్టాలను కూడా అనేకమైనటువంటి మార్పులు చేయటం జరిగింది. సిఆర్పిసిని అయితే 1974లోను పూర్తిగా దాదాపుగా మార్చేసినటువంటి ఘటనలు కూడా న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళకి మనకు తెలుసు. ఒకటి. రెండోది, వలస పాలకులు గనక చేసినటువంటి చట్టాలను మార్చాలి అన్నట్లయితే ఏ విధంగా మార్పును తీసుకురావాలి, మన కోసం మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు మన పౌర సమాజం కోసం ఎటువంటి చట్టాలను చేయాలి అన్నప్పుడు మనం చెప్పే సమాధానం ఏంటంటే, పౌరులకి అనుకూలంగా ఉండేది సానుకూలంగా ఉండే చట్టాలు చేయాలి తప్పితే వలస పాలకులు చేసినటువంటి చట్టాలను దానికి మించినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలని సొంత ప్రభుత్వాలు చేయకూడదు అని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే వలసవాదం అనేటువంటిది దేనికి, వలసవాదంలో ఆలోచనలు ఏముంటుందంటే వలసవాదులు ఏమనుకుంటారు, ఎవడో మన పరిపాలిస్తానికి వస్తాడు, వాడేమనుకుంటాడంటే ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం నన్ను చూసి భయపడాలి.